हाई वर्स दिस इज प्रवीण वेलकम बैक अवर यूट्यूब चैनल मैं बेंगलूरु नीचे मुंबई वेल्ले एमएसआरटीसी नॉन एसी सीटर कम स्लीपर बस पूर्ति विवरा बस प्रति रोज सायंकाल 4 गंटलकु बेंगलूरु केंपेगौड़ बस टर्मिनल 1 लो अवेलेबल गा उंटुंदी। सायंकाल 4 गंटल 30 निमिषालकु बेंगलूरु केंपेगौड़ बस टर्मिनल नीचे बयलुदेरुतुंदी। यह बस वाया कोल्लापूर मीदकैते मुंबई कैते चेरुकुंटुंदी। बस मुंबई को तेल्लवारुझामुन 4 गंटल 30 निमिषालकैते చేరుకుంటుంది। బెంగళూరు నుంచి ముంబైకు సుమారుగా 984 కిలోమీటర్ల దూరం ఉంటుంది। బెంగళూరు నుంచి ముంబైకు టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 12 గంటలు, అలాగే బస్ ఫేర్ వచ్చేసి బెంగళూరు నుంచి ముంబైకి సీటర్ అయితే 1655 రూపాయలు, అలాగే స్లీపర్ కూడా 1655 రూపాయలే పడుతుంది। ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు। ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే మీ స్లీపర్ బుక్ చేసుకుంటే మీరు సీటర్ ఫేర్ తోనే స్లీపర్ లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు। ఇంకొకటి ఇక్కడ 984 కిలోమీటర్లను మీరు కేవలం 12 గంటల్లోనే నేర్చుకోవచ్చు। ఎందుకంటే ఈ బస్సులో 4 డ్రైవర్లు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళు కంటిన్యూగా బస్ అనేది రన్ చేస్తూనే ఉంటారనేది చెప్పడం అయితే జరిగింది। ఇప్పుడు మనం ముంబై నుంచి బెంగళూరు వెళ్ళే ఎంఎస్ఆర్టీసీ నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము। ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ముంబై సెంట్రల్లో అవైలబుల్ గా ఉంటుంది। రాత్రి 9 గంటలకు ముంబై నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అయితే బెంగళూరు కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 కి అయితే చేరుకుంటుంది। ముంబై నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 12 గంటలు, అలాగే టికెట్ ఫేర్ వచ్చేసి 1655 రూపాయలు అయితే అవుతుంది। అంటే ఇక్కడ సీటర్ కమ్ సీటర్ రెండు కలిపి 1655 రూపాయలు మాత్రమే అవుతుంది। కానీ ఇక్కడ మనకి బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే ఇది నాన్ ఏసీ అయినా సరే మన వేరే ప్రైవేట్ బస్సెస్తో పోలిస్తే ఇది కేవలం 12 గంటల్లో ట్రావెల్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా అయితే చెప్పవచ్చు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।